ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, రూల్స్ బ్రేక్ చేసే వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. హెవీ వెహికల్స్ నిబంధనలు పాటించకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు ఈ నెల 4 నుంచి 5806 కేసులు నమోదు చేశారు. బస్ బేలలో బస్సులు ఆపని ఆర్టీసీ బస్సులపై 3892 కేసులు పెట్టారు. ఇక రాంగురు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గత ఏడాది నవంబర్ 28 నుంచి ఇప్పటి వరకు రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్న వారిపై 130,311 కేసులు నమోదు చేశారు. 24,658 ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ రూప్లో భాగంగా రూల్స్ వైలేట్ చేసిన వారిపై భారీగా చలానాలు విధించారు. గతేడాది సెప్టెంబర్ 15 నుంచి ఆపరేషన్ రూప్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పీక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ ఉన్నప్పుడు జీబ్రా క్రాసింగ్ లైన్స్ పైకి వచ్చే వాహనదారులకు 135 రూపాయలు జరిమానా విధించారు. అలాగే ఫ్రీ లిఫ్ట్ బ్లాక్ చేసే వాహనదారులకు 1035 రూపాయల చలాన్ విధిస్తున్నారు. ఆపరేషన్ రూప్లో భాగంగా 4 నెలల్లో ఫ్రీ లిఫ్ట్ బ్లాక్ చేసిన వారిపై 32,064 కేసులు నమోదు చేశారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. స్టాప్ లైన్ వయోలేట్ చేసిన 2,13,377 వెహికల్స్కి చలనాలు విధించారు. ఫుట్పాత్లపై నిర్వహిస్తున్న 200 షాప్స్పై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫుట్పాత్ క్లియరెన్స్ కింద సిపి యాక్ట్ ప్రకారం 12,946 కేసులు నమోదు చేశారు. రాంగ్ పార్కింగ్ చేసిన 53,424 వెహికల్స్పై కేసులు నమోదు చేసి రాంగ్ పార్కింగ్ చలాన్తో పాటు టోయింగ్ ఫీజు కూడా వేశారు. సిటీలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై స్పెషల్ డ్రైవ్ కంటిన్యూస్గా ఉంటాయని చెబుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.